టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై బీజేపీ నేత అరవింద్ మండిపడ్డారు. ఏం సాధించారని ప్రజా ఆశీర్వాద సభల పేరుతో కేసీఆర్ ప్రజల ముందుకు వస్తున్నారని ప్రశ్నించారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ కు ఎంపీ కవితకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రజా ఆశీర్వాద సభ కోసము నిజామాబాద్ రావడం జరుగుతున్నది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు మీరు ఏమని ఆశీర్వాదం అడుగుతారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచినందుకు ఆశీర్వాదం అడుగుతారా? మన పసుపు బోర్డు పెట్టినందుకు ఆశీర్వాదం అడుగుతారా? నేను మళ్ళీ క్లియర్ చేస్తున్నా ప్రజలందరికీ, బీజేపీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ పసుపు బోర్డు పెడతామని ఎవరు మాట ఇవ్వలేదు. మీరు ఆర్మూర్లో లెదర్ పార్క్ పెట్టినందుకు అడుగుతారా? నందిపేట్ ఎస్సీజెడ్లో, ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్లో మీ కూతురు ఇండస్ట్రీలు తీసుకొస్తా అన్నది ఒక్కటి కూడా తీసుకురాలేదు, దానికోసం అడుగుతారా? ఇంకోటి అన్నిటికంటే ముఖ్యము, తెలంగాణ యూనివర్సిటీని అమెరికాలో ఉన్న షికాగో యూనివర్సిటీతో టైఅప్ చేసి ఇక్కడి నుంచి పై చదువుల కోసము ఎందరు విద్యార్థులు వెళ్తే అందరికీ ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని మాటిచ్చి మీరు ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఒక్క విద్యార్థిని కూడా మీరు పంపలేదు, దానికోసం అడుగుతారా? మీరు మాధవ్ నగర్ రైల్వే ఓవర్బ్రిడ్జ్ కేవలం మీ కూతురు కరప్షన్ వల్ల ఇటువంటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, కొత్త ఇండస్ట్రీలు వస్తలేవు, దానికోసం ఆశీర్వాదం అడుగుతారా? మహిళలని పచ్చి మోసం చేసినారు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లియకుండా, వాళ్ళ దానికోసం అడుగుతారా? మీరు యువతకి ఉపాధి కల్పించకుండా ఒక ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసినారు. ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని మోసం చేసినారు, రిజర్వేషన్ అని, 3 ఎకరాల పొలం అని, ముఖ్యమంత్రి పదవి అని, ఇటువంటి దొంగ వాగ్దానాలు చేసి అందుకని ఆశీర్వాదం అడుగుతారా? మీరు ఏ ముఖం పెట్టుకొని నిజామాబాద్కి వస్తున్నారు? ఇవాళ ఈయన వ్యవహారం ఎట్లుంటుందంటే, ముఖ్యమంత్రిది ఆయన ఒక్కడే మొనగాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఈయన ఒక్కడే కారణం అన్నట్టు ఈయన వ్యవహారం ఉంటుంది. ఆ కోడి పొద్దున్నే కూసి తెల్లవారింది, నేను కూస్తేనే తెల్లవారుతుందని కోడి అనుకుంటుంది. కవితమ్మ కూడా తాను స్టెప్పులేసి బతుకమ్మ ఆడితేనే తెలంగాణకి బతుకమ్మ ఆడటం వచ్చిందని ఆమె అనుకుంటుంది. ఇటువంటి అహంకార ధోరణిని ఏమాత్రం ప్రజలు సహించడానికి తయారు లేరు. ఇక ముందు మీ మిమ్మల్ని పక్కా ఓడిస్తారు, ఆశీర్వాదం కాదు మీకు రానున్న ఎన్నికల్లో శపిస్తారు.